ఆంధ్రప్రదేశ్ కే అవమానం ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి మోసం చేసి ఒక రూమ్ లో బంధించి 30 గంటలు ముగ్గురు వ్యక్తులు మానభంగం చేశారంటే ఇది ఏ విధంగా ఊహించాలనో అర్థం కాకుండా ఉంది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ సంఘటన చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా అని ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉండే ఆడబిడ్డ, ఆ అమ్మాయి కూడా అమాయకురాలు, సరిగా కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. అది జరిగి తీసుకొచ్చి మోసం చేసి నేరుగా హాస్పిటల్లో ఒక రూములో ఇది పెట్టి ఆ అమ్మాయి చెప్పిన వర్షని చూస్తే తాగి ఆ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం చేసి అతను పోతూ వేరే బాబురావుకు అప్పచెప్పడం, మరుసటి రోజు ఇంకొక అతను పవన్ కళ్యాణ్ అని అతనికి అప్పచెప్పడం, అంటే ముగ్గురు వ్యక్తులు ఒక 30 గంటల అమ్మాయి పైన సామూహిక మానభంగం చేశారు. ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. నేను సిగ్గుపడుతున్న ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ నాకు తెలియదు, కానీ ఒక పౌరుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను సిగ్గుపడుతున్నా. ఒకే బాధ, ఒకే ఆవేదన, ఏ ఆడబిడ్డకైనా ఈ రాష్ట్రంలో రక్షణ ఉందా అని ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఈరోజు 0 వడ్డీ కోసం ప్రకాశం జిల్లాకి వెళ్ళాడు. 0 వడ్డీ కాదు, అది మోసం చేయడానికి మీరు వెళ్ళారు. మీరు అక్కడికి కాదు వెళ్లాల్సింది, నేరుగా మీ ప్రభుత్వ హాస్పిటల్కి రావాలి. మీరు ముఖ్యమంత్రి అయితే డెమాన్స్ట్రేటివ్ గా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఓదార్చి రాష్ట్రంలో ఉండే మహిళలకి భరోసా ఇచ్చుంటే నేను కూడా మెచ్చుకునేవాడిని. పక్కనే తాడేపల్లి, ఎక్కడో కాదు, విమానం కూడా అవసరంలా. ఇక్కడ జరిగిన సంఘటన ఒక్క నిమిషంలో మీకు తెలిసి ఉండాలి. అలాంటి ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తించి ఇలాంటి దుర్మార్గుల్ని ఆడబిడ్డల మీదకి పంపించారంటే ఏంటి రాష్ట్రం? ఎక్కడికి పోతోంది రాష్ట్రం? వాళ్ళ తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కంప్లైంట్ ఇచ్చాడు. నా కూతురు కనపడలేదని చెప్పాడు. ఏం చేశారు మీరు? ఎత్తుక్కోమంటారా తండ్రిని? కడార విధి లేని పరిస్థితిలో తండ్రిని ఎత్తుక్కుంటూ నేరుగా హాస్పిటల్కి పోయారు. హాస్పిటల్కి పోతే ఎంత ఘోరం అంటే బంధువులంతా పోతే కడాన ఒక రూమ్ లో తలుపు కొట్టినా కూడా రాకపోతే, భయం కూడా లేకపోతే, వాళ్ళ సోదరుడు ఒకడు పైకెక్కి, పెద్దమ్మ కొడుకు పైకెక్కి చూస్తే బట్టలు లేకుండా వాళ్ళు ఉన్నారని గ్రహించి అప్పుడు అందరూ ముందుకొచ్చి తలుపులు బద్దలు కొట్టుకొని అక్కడికి వెళ్ళారు, రూమ్లోకి వెళ్ళారు. అంటే ఇది అవమానం అనిపించలేదు ఈ ప్రభుత్వానికి? పరిపాలించే అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా? మీకు సిగ్గుందా? ఈ రాష్ట్రాన్ని తగలబెడతారా మీరు? మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మీ ప్రవర్తన వల్ల, మీరు చేసే పనుల వల్ల సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నారు, రెచ్చిపోయి ఇష్టప్రకారం చేస్తున్నారు. దీనికి మీరు వంతనబాడే పరిస్థితి వచ్చింది. మీకు శీలం యొక్క విలువ తెలియడం లేదు, ఆడబిడ్డల మనోవేదన మీకు తెలియడం లేదు. ఒక నిర్భయ సంఘటన జరిగితే దేశమంతా కూడా మహిళలు కంపించిపోయే పని. కలిసి మాట్లాడుకుందాని పోతే కాబోయే భర్త ముందరనే మానభంగం చేస్తే పట్టుకున్నారా మీరు? నేను అడుగుతున్నా. ఇది అసమర్థత ప్రభుత్వం, లేకపోతే ఇలాంటి దగాకోర్లకు అండగా నిలబడ్డారా మీరు? చెప్పాల్సిన అవసరం ఉంది. భార్య, భర్త, పిల్లలు కారులో తిరుపతికి పోతా ఉంటే టీ తాగదామని హోటల్ దగ్గర నిలబెట్టిపోతే ఒక కానిస్టేబుల్ పోయి ఆ కారు తీసుకుని వెళ్ళిపోతాడా? ముఖ్యమంత్రి కాన్వాయ్ కావాలని ఏమనుకుంటున్నారు మీరు? మీ అహంకారానికి కారణం ఏంటి? అహంకారమా లేకుండా ఉన్మాదమా? ప్రజలందరూ తిరగబడితే మీరు పారిపోతారు, గుర్తుపెట్టుకోండి. అతను అడుక్కున్నాడు, మేమందరం వచ్చాం ఫ్యామిలీ, మా కారు తీసుకుపోతారంటే కాదు, మేము తీసుకెళ్తామంటే ఆన్నే బస్టాండ్లో రాత్రి అంతా గడిపి ఇంకో కారు తెప్పించుకుంటే కడాను వాళ్ళు చెప్తారు, ఇప్పుడంటారు ఏమంటంటే మీ సేఫ్టీ కోసం కారులో చాలా సమస్య వచ్చిందంట ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ ఆ కార్ రిపేర్ చేయడానికి దొంగిలించిపోయారంట దాన్ని రిపేర్ చేసి ఇప్పుడు తీసుకొస్తారంట అక్కడ కారు ఇక్కడ పాప సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఎవరి ఆస్తులకు రక్షణ లేదు ఏ ఆడబిడ్డకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో దీనికి సమాధానం చెప్పి తీరాలి ముఖ్యమంత్రి రాకపోతే మాట్లాడకపోతే మీ చెంచాలను పట్టుకొని మాట్లాడిస్తే మీ మీద భయపడిపోతాం అనుకుంటున్నావు మొత్తం రాష్ట్రాన్ని తగలబెడతా ఉంటే తగలబెట్టినా ఒక ఎత్తు ఇది ఎక్కడా జరగనటువంటి మారణ హోమం ఇంకో పక్క మీరు చూస్తే ఎన్నోసార్లు మేము కొట్టుకున్నాం మొత్తుకున్నాం మీ లిక్కర్ పాలసీ కరెక్ట్ కాదు ఎక్కడికక్కడ మీ సొంత బ్రాండ్లు జే బ్రాండ్లు పెట్టి నాసిరకం చేసుకొచ్చి విపరీతంగా మద్యాన్ని అమ్మే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క రాష్ట్రం ఒక డ్రగ్స్ క్యాపిటల్ గా తయారైపోయింది దేశంలో ఎక్కడ గంజాయి పోయినా దానికి చిరునామా ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడుండే యువత గంజాయి తాగేసి ఏమంటే ఈ జే బ్రాండ్ లో వచ్చిన లిక్కర్ తాగేసి ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో శాంతి లేకుండా ఉండే పరిస్థితికి వస్తా ఉంది దీన్ని అందరం కూడా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పేద బాధితురాలకు న్యాయం చేయాలి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన ముఖ్యమంత్రి ముగ్గురు పేర్లున్నాయి అరెస్ట్ చేశామంటున్నారు మీరు దిశా చట్టం చెప్పారు లేని చట్టాన్ని చెప్పారు మీకు సిన్సియారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా ఒక స్పెషల్ కోర్టు వేయండి కోర్టు పెట్టి ముగ్గురికి ఉరిశిచ్చేయండి ఈ ముగ్గురికి ఉరిశిచ్చేస్తే ఇలాంటి ఆంబోతులు భయపడే పరిస్థితి వస్తుంది అది చెయ్యమని మొదటి డిమాండ్ చేస్తున్నా నీతి నిజాయితీ ఉంటే నిరూపించుకోండి వేయకపోతే ఏం చేయాలో దీన్ని ఇక్కడికి వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో ఆడబిడ్డకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది ప్రజలందరూ కూడా మీరు సహకరించండి ఎవరికో అయిందని మీరు ఇంట్లో పడుకుంటే రేపు మీకు జరిగితే మీకు అండగా మనుషులు కూడా ఉంటారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి 5 కోట్ల మంది ప్రజలు ఆలోచించండి మీరేమనుకుంటున్నారంటే మా బిడ్డకు జరగలేదు నాకు జరగలేదని ఎక్కడో జరిగింది ఎవరికో జరిగిందని రేపు మనకు జరిగితే ఎవరు రారు ఆ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భయపడితే సాధించేది ఏమి ఉండదు కేసులు పెడతారనో లేకుంటే పిరికితనంతో ఇప్పుడు కూడా పెట్టచ్చు కేసులు పెట్టమని చూస్తా మీరు భయపడొద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న మనల్ని మనం కాపాడుకుందాం రెండోది అమ్మాయికి ఒక ఉద్యోగం ఇవ్వాలి ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి సమాజంలో తిరిగేదానికి కూడా అవకాశం లేదు ఫ్రీగా అవమానం గేలి చేసే పరిస్థితికి వస్తారు అలాంటప్పుడు తిరిగే పరిస్థితి లేదు ఏదైనా ఒక ఉద్యోగం ఇచ్చి గౌరవప్రదంగా మళ్ళా బతకడానికి ఆ అమ్మాయికి అండగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఇంకో పక్క ఆ అమ్మాయికి 1 కోటి రూపాయలు డబ్బులు కూడా ఇవ్వండి ఎక్కడో ఒక సంఘటన జరిగితే కంపెనీ వాళ్ళు తప్పు చేస్తే ఏదైతే విశాఖపట్నంలో 1 కోటి రూపాయలు మీరు ఇచ్చారు ఎల్జీ పాలిమర్స్ లో ఇక్కడ ఇవ్వండి మీరు ఇచ్చే అమ్మాయిని ఇచ్చేయండి ఒక ఇల్లు ఇవ్వండి అది కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ఒక 5 లక్షల రూపాయలు మేము ఆర్థిక సహాయం చేస్తాం అవసరమైతే ప్లీజ్ ఆ అమ్మాయికి అండగా ఉంటాం శిక్ష పడే వరకు అండగా ఉంటాం ఆ తల్లి తండ్రి ఒకటే కోరుకున్నారు మాకేం అవసరం లేదు మాకు డబ్బులు కాదు కావాల్సింది నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొక బిడ్డకు జరగడానికి వీలు లేదు వాళ్ళ ముగ్గురికి ఉరేపించండి అదే నాకు కావాల్సింది నా తండ్రి అడిగాడు ఆ తండ్రి తల్లిని గౌరవిస్తూ నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా అవసరమైతే మనందరం పోరాడాలి పోరాడి వాళ్ళకు ఉరిశిక్ష వేయించాలి ఉరిశిక్ష వేయించి వేరే ఆడబిడ్డకు దొరకకుండా మనం అందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ ఇన్సిడెంట్ ఎంతగానో బాధాకరం. ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఆ కుటుంబానికి మనమందరము ఎంతగానో అండగా ఉండాల్సినటువంటి సమయం ఇది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మా ప్రభుత్వము మేము వీళ్ళకి న్యాయం చేసే విషయంలో ఎంతగానో అండగా ఉంటున్నాం, అలాగే ఉంటాం. మా ప్రభుత్వం ఈ కుటుంబానికి ఎంతగానో అండగా ఖచ్చితంగా ఉంటుంది, మేమంతా కూడా అండగా ఉంటాం. మనం చూసినట్లయితే ఏదైతే ఈ ఇన్సిడెంట్ ఉందో దీనికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక 10 లక్షలు ఎక్స్గ్రేషియాని ఒక చెక్కు రూపంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి గారు, నేను, అలాగే హౌసింగ్ మినిస్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఆరోగ్య శాఖకు సంబంధించి ఎవరైతే ఈ CSRMO ఉన్నారో ఈ CSRMOని ఇమీడియట్గా వాళ్ళ సర్వీసెస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. అలానే ఏదైతే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మేము రికగ్నైజ్ చేసినటువంటి ఈ ఫాగింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఫాగింగ్ ఏజెన్సీని కూడా ఇమీడియట్గా టర్మినేట్ చేయడం జరిగింది. అంటే ఏదైతే ఈ సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది అలానే ఆ ఫాగింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ రెండింటిని కలిసికట్టుగా ఇక్కడ నుంచి టర్మినేట్ చేయడం జరిగింది. అలానే దీనికి సంబంధించి మా ఆరోగ్య శాఖ తరఫున we have ordered a detailed inquiry in regards to this incident. ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ దీంట్లో ఎవరైనా కేర్లెస్నెస్గా ఉన్నా రెక్లెస్గా బిహేవ్ చేశారని చెప్పి ఈ రిపోర్ట్లో కనుక ప్రూవ్ అయితే we will take serious action whatever is needed. We are going to take serious action once the report is proven. ఈరోజు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇన్సిడెంట్ని రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరం, బాధాకరం అని చెప్పచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు బాబుగారి హయాంలో ఉమెన్కి సంబంధించి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రిషితేశ్వరి గారి ఇన్సిడెంట్ అయినా వనజాక్షి గారి ఇన్సిడెంట్ అయినా ఇలా ఈ విజయవాడలోనే ఉమెన్కి సంబంధించినటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మరి ఈ ఇన్సిడెంట్స్ వేటిలో కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు, ఎటువంటి యాక్షన్స్ లేవు, అది అందరికీ తెలుసు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్ మన నోటీస్కి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా దానికి కావాల్సినటువంటి వన్ బై వన్ ఏం కావాలి, ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి ఏం చేయాలి, దీని మీద ఇమీడియట్ యాక్షన్స్ ఏంటనేది వితిన్ ఫ్యూ అవర్స్లో ఫ్రమ్ ఆల్ ద రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్ మనం స్పందించడం చూసాం. అండ్ ఇంకా సీరియస్గా తీసుకొని ఎంక్వైరీస్ అన్నీ పూర్తయ్యాక వీఆర్ గోయింగ్ టు వర్క్ వెరీ సీరియస్లీ ఆన్ దిస్. అలాగే ఆ కుటుంబానికి ఇప్పుడు చెక్ అందజేశాము, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్లీజ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని. అండ్ వీఆర్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఫ్యామిలీ. ఇలా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అడుగులు ముందుకు వేస్తుంటే అసలు వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని జరిగాయో మర్చిపోయి ఈరోజు దీన్ని రాజకీయంగా వాడుకోవడము ఎంతో బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాను. అలానే మీ అందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే we will do whatever it takes to deliver committedly in regards to safety and security of women. And we are committed to deliver this and we also will be a part of delivering this. కాబట్టి ఇది మా బాధ్యత. అండ్ ఇలాంటివి జరిగినప్పుడు అందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి మేమంతా కూడా ఎప్పుడు అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటాం.